హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రోజు ప్రారంభం అనేది మంచిగా జరిగిందంటే ఇక ఆ రోజంతా మంచే జరుగుతుందని నమ్ముతారు ఒకవేళ రోజు ప్రారంభం అనేది చెడ్డగా శాడ్గా ప్రారంభమైతే ఆ రోజంతా అలాగే ఉంటుంది కానీ కొన్ని విషయాలు మనిషిని అంతకంతకు దిగజారుస్తూ ఉంటాయి అలాగే వారి జీవితంలో నరకాత్మక తగ్గి ఈ నరకాత్మకం ఎక్కువగా ఉంటుంది శాస్త్రాల్లో మనిషి జీవితాన్ని నరకాత్మక దారిలో తీసుకెళ్లడానికి చాలా మార్గాలు ఉన్నాయి మరి అలా ఆ మనిషి లేవగానే కొన్ని విషయాలను చూడరాదు అది చాలా అశుభంగా చెబుతారు అలా చేయడం వల్ల మనిషి యొక్క ఏ పనులు పూర్తవు మరి ఈ వీడియోలో ఉదయాన్నే లేచి వేటిని చూడాలి వేటి వల్ల ఉపయోగం కలుగుతుంది అనేది చూద్దాం మొదటగా ఉదయాన్నే లేవగానే ఎవరు అద్దాన్ని చూడరాదు ఉదయాన్నే లేవగానే అద్దం చూడటం అనేది చేయరాదు దీనిని అశుభంగా చెబుతారు శాస్త్రాలు దీనివల్ల నరకాత్మక శక్తి అనేది పెరుగుతుందని చెబుతోంది అలాగే పనుల్లో ఆటంకం ఏర్పడుతుంది ముఖ్యంగా అద్దం పగిలి ఉంటే దానిలో అసలు ముఖాన్ని చూడకండి ఉదయం లేవగానే మనిషి యొక్క నీడ చూడరాదు అది వారికైనా సరే వేరే వారికైనా సరే నీడ చూడడం వల్ల దౌర్భాగ్యం అనేది ఏర్పడుతుంది అది భయాన్ని పెంచుతుంది అందుకే చూడకూడదు అందుకే నీడను చూడడం అశుభంగా చెబుతారు ఉదయం లేవగానే చరిత్రహీనుల ముఖాన్ని చూడరాదు అంటే అన్య స్త్రీలకు పురుషులతో సంబంధాలు పెట్టుకున్న వారి ముఖాన్ని చూడకండి అలా వారి ముఖం చూడటం వల్ల చరిత్రహీన గుణం అనేది చూసిన వారిలో కూడా నెలకొంటుంది ఉదయం లేవగానే గొడవ చూడటం లేదా గొడవ పడటం అశుభంగా చెబుతారు అది మీకు ఏదో అశుభం జరుగుతున్నట్లు సూచిస్తుంది అలాగే ఉదయం లేవగానే ఎవరైతే ఊరికే అబద్ధాలు చెబుతుంటారో అలాంటి వ్యక్తులతో మాట్లాడడం లేదా వారిని చూడడం వంటివి చేయకుండా అక్కడి నుంచి మౌనంగా వెళ్ళిపోవడం మంచిది ఇక అబద్ధాన్ని వింటే ఆ రోజంతా అలాగే గడుస్తుంది అలాగే క్రూర జంతువుల యొక్క ముఖాన్ని చూడకండి క్రూర జంతువులు చూస్తే హింసాత్మక జీవుల మొక్కలను చూస్తే వారి స్వభావం కూడా కోపంగా మారుతుంది అందుకే హింసాత్మక జంతువుల ముఖాన్ని ఉదయాన్నే చూడకండి అలాగే ఉదయం లేవగానే కుక్కల యొక్క గొడవలను చూడటం అశుభమని చెప్పారు దానికి సంకేతం దగ్గర వాళ్లతో గొడవ లేదా మీరు బాగా నమ్మిన వారు మిమ్మల్ని నమ్మక ద్రోహం చేస్తారని అర్థం అలాగే ఎవరైతే ద్వేషపూరిత మనస్తత్వం కలిగి లేదా మీకు శత్రువై ఉంటే వారి ముఖాన్ని అస్సలు చూడకండి ఎందుకంటే అతను మీరు నాశనం అయిపోవాలి అంటూ ఏదో ఒకటి మనసులో తిట్టుకుంటూ ఉంటాడు అందుకని మీరు వారి ముఖం చూడకపోవడం మంచిది ప్రతిరోజు ఉదయాన్నే లేచి మీ తల్లిదండ్రుల ముఖాన్ని చూడటం మంచిది లేదా వారి ఫోటోనైనా చూడొచ్చు ఎందుకంటే దానివల్ల వారి ఆశీర్వాదం మీపై ఉంటుంది ఉదయాన్నే లేవగానే మన అరచేతులను చూసుకోవాలి దీనివల్ల మీ అన్ని కోరికలు నెరవేరుతాయి అలాగే లక్ష్మీదేవి కృప మీపై కలుగుతుంది అలాగే ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది ఉదయాన్నే లేవగానే దేవీ దేవతల మూర్తులు కానీ లేకపోతే ఏనుగుల ముఖాన్ని కానీ చూడాలి లక్ష్మీ వాహనం కావడం వల్ల మీకు ధనప్రాప్తి కలుగుతుంది ఉదయాన్నే లేవగానే పవిత్ర గ్రంథాలను దర్శించినా మంచి ఫలితం కలుగుతుంది జ్ఞానం పెరగడానికి ఇది ఒక మంచి మార్గం అలాగే ఉదయం లేవగానే డబ్బు లేదా బంగారాన్ని చూడటం కూడా ఇంకా మంచిగా చెబుతారు దీనివల్ల ఆర్థిక పరిస్థితి బాగా మెరుగవుతుంది చూస్తారు కదా ఈ వీడియోపై మీ అభిప్రాయాలు మాకు తెలపండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి